ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్కీమ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అండి. సో యాక్చువల్గా మనకు ప్రతి మంత్ కూడా ఫస్ట్ తేదీన మనకు పెన్షన్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ ఓకే, అంటే ఈ నెక్స్ట్ మంత్ అనమాట. నెక్స్ట్ మంత్ ఫస్ట్న మనకు పెన్షన్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేయటం లేదు. సో ఆ రోజు మనకు పెన్షన్స్ అయితే ఇవ్వరు అనమాట. సో ఎందుకు ఇవ్వరు, మళ్ళీ ఎప్పుడు పెన్షన్స్ ఇస్తారు? ఈసారి వాలంటీర్స్ వాళ్ళు మనకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయరు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయింది కాబట్టి వాలంటీర్స్ వాళ్ళు మనకి పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేయరు. మనమే ఒక చోటుకు వెళ్ళేసి మన పెన్షన్ అయితే మనం తెచ్చుకోవాలి. ఇది అఫీషియల్ అప్డేట్ కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఈ స్కీమ్ సంబంధించి మనకు పెన్షన్స్ అనేది ఎప్పటి నుంచి ఇస్తారు, మనం ఎక్కడ తీసుకోవాలి, ఓకే, అలాగే ఎందుకు ఇవ్వరు, ఏప్రిల్ 1న మనకు ఎందుకు పెన్షన్ ఇవ్వరు, సో డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ఇలాంటి ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మీరు ఎవరైనా సరే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి ఒక మంచి అవకాశం అండి. సో మీ దగ్గర మొబైల్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు, పార్ట్ టైంగా చేసుకోవచ్చు అనమాట. నాకైతే వన్డేలో 3,500 రూపీస్ నేను ఎర్న్ చేశాను. సో 3,500 రూపీస్ నేను ఎలా ఎర్న్ చేశాను, నేను చేసిన వర్క్ ఏంటి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్ నేను పైన ఐకార్డ్లో వేసిన కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియో మీరు చూసి ఫాలో అయ్యి మీరు కూడా డబ్బులు సంపాదించుకోండి. నెక్స్ట్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఓకే. సో ఈ స్కీమ్ మాకు ఏంటంటే ప్రతి మంత్ కూడా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో, పెన్షన్కి సంబంధించిన క్యాండిడేట్స్, వాళ్ళందరూ కూడా ప్రతి మంత్ ఫస్ట్ డేట్న అమౌంట్ అయితే ఇచ్చేవాళ్ళనమాట. డైరెక్ట్గా వాలంటీర్స్ వాళ్ళు తీసుకెళ్ళి అమౌంట్ అయితే ఇచ్చేవాళ్ళు. లైక్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఓల్డ్ ఏజ్ పర్సన్స్, సో ఎవరైతే వృద్ధులు ఉంటారో సో వాళ్లకు, అలాగే విడోస్కి, తర్వాత ఉమెన్స్కి, సింగిల్ ఉమెన్స్కి, ఓకే. సో ఈ విధంగా డిసేబుల్డ్ పర్సన్స్కి వీళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే ఇచ్చేవాళ్ళు, 3,000 రూపీస్ ఇచ్చేవాళ్ళు అనమాట ఫస్ట్ తేదీన. కాకపోతే ఏప్రిల్ 1న మనకు అమౌంట్ అయితే ఇవ్వటం లేదు. ఎందుకు, రీజన్ ఏంటంటే మార్చ్ 31కి ఈ అకాడమిక్ ఫైనాన్షియల్ ఇయర్ అయితే కంప్లీట్ కాబోతుంది. సో మార్చ్ 31 అలాగే ఏప్రిల్ 1 ఈ 2 డేస్న బ్యాంక్ అనేది వర్క్ చేయదనమాట. ఆ 2 డేస్న మనకు బ్యాంకు వర్క్ చేయదు. సో కాబట్టి ఏప్రిల్ 1 మనకు పెన్షన్ అయితే ఇవ్వరు. మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు పెన్షన్ ఇవ్వడం అంటే ఏప్రిల్ 3 నుంచి పెన్షన్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు. సో వాలంటీర్స్ ఈసారి పెన్షన్ ఇవ్వరు, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి. సో వాలంటీర్స్ పెన్షన్ అయితే ఇవ్వరు. మనమే మీ దగ్గరలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళేసి మీ పెన్షన్ సంబంధించిన బుక్ అవి ఉంటాయి కదా, సో అవి తీసుకెళ్ళి మీరు పెన్షన్ తీసుకోవచ్చు అనమాట. లేదంటే వాళ్ళే మీ దగ్గరికి వస్తారు, అండ్ వాలంటీర్స్ కాకుండా మిగతా వాళ్ళు ఏమన్నా ఉంటారు, సచ్ వాళ్ళు వీళ్ళు, ఓకే. సో వాళ్ళే మీ దగ్గరికి వచ్చి పెన్షన్ అయితే ఇస్తారనమాట. సో ఇది అఫీషియల్ అప్డేట్. ఇంకా దీని గురించి ఏమైనా అప్డేట్ వస్తే కనుక ఇమీడియట్గా మన ఛానల్ వీడియో ఉంటుంది, సో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.